నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొత్తపేట వడ్డ సంఘంలో అభివృద్ధి పనులు చేయాలని ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తికి విన్నతి. జగనన్న ఆణిముత్యాల అవార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. జూన్ 20 లోపల చీరాల మండలంలో వాలంటీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్న ఎంపీడీఓ నేతాజీ. జూన్ 20 లోపు వాలంటరీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్న మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి. చీరాల మున్సిపల్ టీపీఓగా బాధ్యతలు తీసుకున్న జయలక్ష్మి. కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జయప్రదం చేయాలని కోరుతూ చీరాల సిండికేట్ కాలనీలో చేనేత ఐక్యవేదిక కరపత్ర ప్రచారం. వేటపాల మండలం కొత్తపేట పంచాయతీలోని వడ్డ సంఘం కాలనీలోని పెద్దలు ఒంగోలులోని చీరాల శాసనసభ్యులు కణం బలరామకృష్ణమూర్తిని వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గవిని మురళి, గవిని అశోక్, దర్వడి జేమ్స్, వరదల పౌలేష్, బడుగు భూషణం, కుంచాల రవి, వరదల సంసోల్, ధరబడి రామారావు పాల్గొన్నారు. చీరాల కేజీఎం గర్ల్స్ హైస్కూల్లో జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం నిర్వహించారు. చీరాల నియోజకవర్గంలో 10వ తరగతిలో ప్రథమ స్థానంలో నిలిచిన పందేళ్లపల్లి, 2వ స్థానంలో నిలిచిన చీరాల కేజీఎం గర్ల్స్ హైస్కూల్, 3వ స్థానంలో నిలిచిన ఇప్పురపాలెం గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులకు అవార్డులను ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా చీరాల మున్సిపల్ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, కౌన్సిలర్లు మామిడాల రాములు, భత్తుల అనిల్, కంప అరుణ్, మల్లెల లలిత రాజశేఖర్, షేక్ కబీర్, మల్లి రామకృష్ణ, డాక్టర్ తాడివలస దేవరాజు, మున్సిపల్ డిఈ ఐసయ్య, పందేళ్లపల్లి స్కూల్ హెచ్ఎం వెంకటేశ్వర్లు, చీరాల కేజీఎం గర్ల్ హైస్కూల్ హెచ్ఎం కృష్ణమోహన్, ఈపురపాలెం గర్ల్స్ హైస్కూల్ హెచ్ఎం హనూర పాల్గొన్నారు. చీరాల మండలంలో ఖాళీగా ఉన్న వాలంటరీ ఉద్యోగాలకు జూన్ 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ నేతాజీ అన్నారు. 15వ పంచాయతీల పరిధిలో 448 వాలంటీర్లు పనిచేస్తున్నారని అన్నారు. అయితే వివిధ కారణాలతో తోటవారిపాలెంలో ఒకరు, ఈపురపాలెం ముగ్గురు స్థానాలు ఖాళీ అయ్యాయని తెలిపారు. ఈ వాలంటరీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు 10వ తరగతి పాస్ అయి చీరాల మండల నివాసులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసును కలిగి ఉండాలన్నారు. ఈ నెల 28 నుంచి 30 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపారు. జూలై 3న నియామక పత్రాలు అందజేస్తామన్నారు. వీరంతా కూడా ఎప్పటికప్పుడు ఏదైనా రిజైన్ చేయడం కానీ, లేకపోతే ఎవరైనా సరిగా పనిచేయకపోతే వాళ్ళని రిమూవ్ చేయడం కానీ ఇట్లా ఖాళీలు ఏర్పడుతూ ఉంటాయి. దానిలో భాగంగా మన మండలంలో 4 ఖాళీలు ఏర్పడినాయి. తోటవారిపాలెం 1, ఈపురపాలెం 3 ఖాళీలు ఏర్పడ్డాయి. ఇంకొకరు కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మాకు ఇప్పుడు మండలంలో కూడా రిజర్వేషన్ వారీగా పంచాయతీ వైజ్గా నోటిఫికేషన్ ఇచ్చాము. అర్హులైన వారు ఎవరైనా ఆసక్తి ఉండేవాళ్ళు స్వచ్ఛందంగా సేవ చేద్దాము, ప్రజలకి మరింత మెరుగ్గా సర్వీసెస్ అందిద్దాము అనే దృక్పథం ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ అర్హతను బట్టి అప్లై చేసుకుంటే ఇంటర్వ్యూస్ ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి రిజర్వేషన్ కేటగిరీ కూడా మేము నోటిఫికేషన్లో ఇచ్చాము, దాని ప్రకారమే ఫిల్ చేస్తాము. వీళ్ళకి గౌరవ వేతనంగా నెలకు 5,000 రూపీస్ ప్రభుత్వం వారు అందిస్తారు. అలాగే ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుంది, వాళ్ళకు కూడా మన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిందిగా లాస్ట్ డేట్. చీరాల పట్టణంలో ఖాళీగా ఉన్న వాలంటరీ ఉద్యోగాలకు జూన్ 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి తెలిపారు. పట్టణంలోనే 525 మంది వాలంటీర్లకు గాను వివిధ కారణాలతో 7 మానుకున్నారని తెలిపారు. వారి స్థానంలో కొత్త వారిని తీసుకునేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతి పాస్ అయి 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసును కలిగిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా నిన్న విడుదల చేశాము. ఈ దరఖాస్తులు ఈ నెల 20వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు
ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇంటిమేషన్ లెటర్లు వచ్చే నెల 1వ తేదీన అంటే జూలై 1వ తేదీన ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ నియామకం వచ్చే నెల 3వ తేదీ నుండి విధుల్లోకి తీసుకోవడం జరుగుతుంది. అయితే దీనికి అభ్యర్థుల యొక్క అర్హతలు ఏమిటంటే గతంలో మాదిరిగానే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నవాళ్ళు ఉండాలి. అలాగే చీరాల పట్టణంలో ఈ అర్బన్లో శాశ్వత నివాసులు ఉండాలి. అంటే ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ ఉండాలి. ఆ లోకల్ అయినటువంటి క్యాండిడేట్స్కు ఆ రెసిడెన్షియల్ ప్రూఫ్ కూడా ఉండాలి. అంటే ఆధార్ కార్డు కానీ ఏదైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్థానికత తెలిపేటువంటి ఒక ధృవీకరణ పత్రం ఉండాలి. అలాగే కనీసం విద్యార్హత 10వ తరగతి పాస్ అయి ఉండాలి. వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క వాలంటీర్ పోస్టులకు ఎదురు చూస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా సరే. చీరాల మున్సిపల్ టీపీఓగా జయలక్ష్మి బాధ్యతలు తీసుకున్నారు. ఆమె వినుకొండ మున్సిపాలిటీలో పనిచేస్తూ బదిలీపై చీరాల వచ్చానని తెలిపారు. నిబంధనలకు లోబడి పట్టణంలో నిర్మాణాలు ఉండాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిపై ఫిర్యాదుల ఆధారంగా విచారించి చర్య తీసుకుంటామన్నారు. వినుకొండ మున్సిపాలిటీ నుంచి ట్రాన్స్ఫర్లో ఇక్కడికి వచ్చాను చీరాల మున్సిపాలిటీకి. నేను టౌన్ ప్లానింగ్ సూపర్వైజరు. ప్రజెంట్ అయితే నా ప్లేస్లో ఉన్న టీపీఓ గారు రిలీవ్ అయ్యి తను వచ్చేసి సిఆర్టీఏకి వెళ్ళిపోయారు. అతని బాధ్యతలను నేను స్వీకరించాను. ఇక్కడ టౌన్ పరిధిలో ఏవైతే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కానీ ప్లాన్ అప్రూవల్ కానీ ఎంక్రోచ్మెంట్స్ కానీ ఏవైనా ఉంటే గ్రౌండ్లో పరిశీలించి ఎమ్మటనే వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తానండి. అదే ప్లాన్ కూడా వితిన్ 3 డేస్లో ఎవరికి ఇబ్బందికరంగా లేకుండా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కమిషనర్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు నేను నా విధులను సక్రమంగా నిర్వహిస్తానని చెప్తున్నానండి. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఫ్రైడే వచ్చేసి ఇక్కడ ఓపెన్ ఫారం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఎవరైతే మీకు సంబంధించి ఎన్క్రోచ్మెంట్స్ కానీ అక్కడ ఏదైనా ఇబ్బందులు. జూన్ 19న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద చేనేత నిలవలు కొనుగోలు చేయాలని కోరుతూ జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు చీరాల మండలంలో కరపత్ర ప్రచారం చేశారు. 11 రకాల చేనేత రిజర్వేషన్ చట్టం పటిష్టంగా అమలు చేయాలని కోరారు. చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం నుండి పి కొండయ్య, చేనేత జన సమైక్య నుండి దేవన వీరనాగేశ్వరరావు, జాతీయ చేనేత ఐక్య సంఘం నుండి శీల వెంకటేశ్వర్లు, కొప్పు రంగారావు, ఏ కోటేశ్వరరావు, ఏ శివ, నందిగుంట శ్రీనివాస్ వెంకటేశ్వర్లు, భాస్కర్ రావు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్తపేట వడ్డే సంఘంలో అభివృద్ధి పనులు చేయాలని ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తికి వినతి. జగనన్న ఆణిముత్యాలు అవార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. జూన్ 20 లోపల చీరాల మండలంలో వాలంటీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్న ఎంపీడీఓ నేతాజీ. జూన్ 20 లోపు వాలంటరీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్న మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి. చీరాల మున్సిపల్ టీపీఓగా బాధ్యతలు తీసుకున్న జయలక్ష్మి. కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జయప్రదం చేయాలని కోరుతూ చీరాల సిండికేట్ కాలనీలో చేనేత ఐక్య వేదిక కరపత్ర ప్రచారం. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.